నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ రికార్డులు పరిశీలించి ఓపీ వివరాలను డాక్టర్ ప్రతిమను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పక్క రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని అన్నారు. అందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. H3N2 పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటి నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ట్రైనీ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనకి పక్కన అయినటువంటి తమిళనాడు, ఇటుపక్క తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకు అలర్ట్ ఇచ్చారు. అలాగే ప్రతి జిల్లాకు కూడా 50 టెస్టులు చేయమని చెప్పినారు. అందులో భాగంగా మనకి ప్రతి పిహెసీలు 52 ఉన్నాయి, అర్బన్ పిహెసీలు 29 ఉన్నాయి. మొత్తం 82 సెంటర్లో కూడా మనము కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఎవరికైనా సరే సింప్టమ్స్ ఉంటే జ్వరం కానీ జలుబు కానీ కఫీ లాంటివి ఉంటే వెంటనే కూడా ఆరోగ్య కేంద్రంకి వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వస్తే ఈ శాంపిల్ని జీనోసి గుంటూరు పంపించడం జరుగుతుంది, అలాగే తిరుపతి సిమ్స్ పంపించడం జరుగుతుంది. జీనో సీక్వెన్స్ అంటే ఏ టైప్ తెలుసుకునే దానికోసం మనకైతే ఇంకా జిల్లాలో ఏం నమోదు కాలేదు. అలాగే మనకు ఇంకొక అలర్ట్ వచ్చింది H3N2 అని. మనకి H1N1 స్వైన్ ఫ్లూ ఇంతకుముందు గతంలో వచ్చింది, అప్పుడు మనం ఎదుర్కొన్నాం దాన్ని. మనకి సరైన డ్రగ్స్ అన్నీ ఉన్నాయి, ఎటువంటి యాంటీబయాటిక్స్ అవసరం లేదు, ఓన్లీ యాంటీవైరల్. అది కూడా మనకి టామి ఫ్లూ అందుబాటులో ఉంది హాస్పిటల్ అన్ని క్లినిక్లో. కాబట్టి ఎవరైనా అలాంటి జలుబు జ్వరాలతో వచ్చినా వాళ్ళకి కూడా శాంపిల్ తీయమని చెప్పడం జరిగింది. స్వైన్ ఫ్లూ H3N2 అది మాత్రం మనకి డిస్టిక్ మెడికల్ కాలేజీలో ఉంది శాంపిల్స్. ఈ తీసి శాంపిల్ పంపిస్తే ఒకవేళ పాజిటివ్ వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. ఎవరు భయపడిన అవసరం లేదు. ప్రజలంతా ఎట్టి పరిస్థితులు ఏమన్నా మీకు సింప్టమ్ అనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చి సలహాలు పొంది టెస్ట్ చేయించుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. అలాగే ఈ పిహెసీలో కూడా మనకి ప్రస్తుతానికి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద జిల్లాలో 14 మంది కొత్త డాక్టర్లు వచ్చారు. పిహెసీలో ఇద్దరు డాక్టర్లు కాకుండా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కోసం 14 మంది డాక్టర్లు వచ్చిన్నారు. అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో కూడా 597 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నిటిలో కూడా సర్వీస్ పెంచడానికి నిన్ననే ఒక 7 104 వెహికల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి 47 వెహికల్స్ ఉన్నాయి, దానికి తోడు ఈ వెహికల్స్ వచ్చినాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో, అంటే వైద్యం వచ్చి డైరెక్ట్గా ప్రజల ఇంటి వద్దకు వెళ్తుంది కాబట్టి అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకో. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.